విశాఖపట్నం విమానాశ్రయంలో ఎవరు ఊహించని విధంగా శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి కొద్దిగా తీవ్రంగా గాయమైంది. జగన్ పై జరిగిన దాడిని కూడా కొంతమంది వ్యక్తులు రాజకీయం చేయాలని చూస్తున్నారు. జగన్ కావాలనే తనపై తానే దాడి చేయించుకున్నాడని కొంతమంది వ్యక్తులు దిగజారి ఆరోపణలు చేస్తున్నారు. మరికొంతమందేమో దాడి చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ అభిమాని అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అందుకు తగ్గట్లే ఒక మార్పుడు ఫోటోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్ర డీజీపీ మీడియాతో మాట్లాడుతూ జగన్ పై దాడి చేసిన సదరు వ్యక్తి కేవలం పబ్లిసిటీ కోసం అలా చేశాడంటూ విచారణ జరగకముందే చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం గనుక గమనిస్తే జగన్ పై దాడిని రాజకీయం చేసి ఆ దాడిని కూడా జగన్ అకౌంట్ లో వేసేసి ప్రజలను అయోమయానికి గురి చేయాలని కొంతమంది విపరీతంగా ప్రయత్నిస్తున్నారని వైసీపీ అభిమానులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో జగన్ పై బురద జల్లాలి అని చూస్తున్న వ్యక్తులకు దిమ్మ తిరిగేలా కొన్ని సూటి ప్రశ్నలను సంధిస్తున్నారు. జగన్ అభిమాని జగన్ పై దాడి చేశాడని కొన్ని మీడియా సంస్థలు కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా అభిమాని తాను అభిమానించే వ్యక్తిపైనే హత్యా ప్రయత్నం చేస్తాడా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఒకవేళ అలా చేయించుకున్నా తాను వైసీపీ అభిమాని అని జేబులో లెటర్ పెట్టుకుంటారా? ఎప్పుడో జనవరిలో చేయించుకున్న ఫ్లెక్సీ క్షణాల్లో కొన్ని మీడియా సంస్థలకు ఎలా చేరింది? దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమానో కాదో పక్కన పెడితే అసలు ఆ కత్తి విమానాశ్రయం లోపలికి ఎలా వచ్చింది? ఎంతసేపు దాడి చేసిన వ్యక్తి వైసీపీకి చెందినవాడే, మీవాడే మీవాడే అని గొంతు చించుకుంటున్నారు గాని భద్రతా లోపం గురించి ఎందుకు ఎవరూ మాట్లాడడం లేదు? దాడి చేసిన శ్రీనివాస్ అన్నను ఇంటర్వ్యూ చేస్తే తన తమ్ముడు ఎలాంటి వాడో చెప్పకుండా నా తమ్ముడు జగన్ కు అభిమాని అని ఒకటికి 10 సార్లు అందరూ వినాలి అనేలా నొక్కి నొక్కి ఎందుకు చెబుతున్నాడు? జగన్ పై జరిగిన దాడిని రాష్ట్ర మంత్రులు టీడీపీ నాయకులు ఖండించకుండా మానవత్వంతో సంతాపం కూడా తెలుపకుండా ఆపరేషన్ గరుడ పెరుగుబడా అంటారేంటి? అంటే వారి ప్రకారం బీజేపీనే జగన్ పై దాడి చేయించిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దమ్ముంటే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సవాల్ విసురుతున్నారు. మరి జగన్ అభిమానులు సంధిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఎవరికి ఉందో చూడాలి. ఇలాంటి ఆసక్తికర అంశాలను మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.